సుధాకర్ ఆత్మహత్యకు కారకులను వెంటనే శిక్షించాలని టీడీపీ ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు రిషికేశవ డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలో ఎస్సీసీఎల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ కరుణాకర్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. దీనికి కారణమైన వారిని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యాయులు షేక్ జహంగర్ బాషా, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యాయులు బండి ఓబ్లేసు, జిల్లా అధికార ప్రతినిధి దానం, టీడీపీ సీనియర్ నాయకులు సమ్మెట ఐజయ్య, మోషే రాయప్ప, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి టౌన్ పట్టణంలో ఉన్నటువంటి విసునూరు గ్రామం చెందినటువంటి దుగ్గిరాల కరుణాకర్ అనే వ్యక్తి కష్టంలో వైఎస్ఆర్ పరిపాలన వచ్చినప్పటి నుంచి దళితులపై అరాచకాలు చాలా దాడులు చాలా ఎక్కువైనాయి. నిన్నటి దినం ఆయన కావలిలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య కారణమైన వైఎస్ఆర్సిపి లీడర్లను వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు న్యాయం చేయాలని చెప్పి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎస్సీల మీద చాలా అరాచక పాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కూడా చాలా అడగదొక్కుతున్నారు. వీళ్ళందరినీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక సపరేట్ కమిటీ వేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని, ఎస్సీలని ఆదుకోవాలని, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళని అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. లేదు ఇలాంటి ఇలాగే కొనసాగుతే ఖచ్చితంగా ఎస్సీలు వాళ్ళు బుద్ధి చెప్తారని రెండు వేల నెలలో ఉద్దేశం పట్టి అధికారం